కాంచీపురంలో కామాక్షి పరదేవతా దేవాలయంలో ముఖమండపంలో ఇద్దరు విద్వాంసులు కూర్చున్నారు. ఒక ఆయన మగవాడు, ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు. ఇద్దరూ కూర్చున్నారు. ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు. ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడి. పక్కనున్న ఆయన మగవాడు, ఆయన ఏం కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెళుతోంది. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు, అమ్మవారు అలా వెళుతోంది. అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి, నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి. అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టి ఆయన కళ్ళు విప్పాడు. ఎదురుగుండ పరదేవత. ఆవిడంది, అమ్మ ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంది, మహాపతివ్రత, మహాపతివ్రత లక్షణం అది. ఆవిడ వెంటనే తాంబూలపు పిడచ తీసి నూరు తీరింది. ఆయన అన్నాడు, చీ ఆడదాని ఎంగిది అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు. ఇలా చూసింది ఆవిడ, ఆయన నోరు తెరిచాడు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది. వెంటనే ఆయన అమ్మవారిని అలా కూర్చునున్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు. పాదారవింద శతకమైంది. అమ్మవారిని ఇలా చూశాడు, అటు నిలబడి ఉంది కదూ, ఇటు శ్లోకాలు చెప్తున్న వాడిని ఇలా క్రీగంట చూసింది. ఆవిడ కటాక్షం అంటారు, పొట్టి చూపు. ఇలా చూసిన చూపు పొట్టి చూపు, ఇలా చూసిన చూపు పొడుగు చూపు. ఆవిడ అటు నిలబడి ఉంది, ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా. ఆ కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది, చూశాడు ఇలా. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో. స్తుతి శతకమైంది. 500 కలిపి మూక పంచశతి. అమ్మవారంది, ఏం కావాలని నా మాట తీసేయన్నాడు. ఎందుకు తీసేయడం అని, అమ్మా నేను పుట్టుక చేత మూగవాణ్ణి, ఎప్పుడు మాట్లాడలేదు, నీ అనుగ్రహం, నువ్వు తాంబూలపు పిడచపెట్టావు మాట్లాడాను. అమ్మా నోరుంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయను. తీసేసింది ఆవిడ. ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు. మూక పంచశతి అని 500 శ్లోకాలు మంత్రాలయం అంటాడు. ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను, అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు. అమ్మవారి మీద మూకశంకరుడు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే 9 గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తాడు. అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి. అటువంటి శ్లోకాలు చేశారు. పరమాద్భుతం. మూక పంచశతి అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు. అంత శక్తివంతం మూక పంచశతి. పరదేవత అనుగ్రహించలా, ఆవిడ ఉన్నది అని నమ్మాడైన. అంతే మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది. ఇప్పుడు కాళిదాస మహాకవిని, ఆయనకేం తెలుసు, నిరక్షర కుక్షి ఒకప్పుడు. అటువంటి వాడికి భార్య చెప్పింది, సర్వమంగళ ఆవిడ పేరు, వెళ్ళి కాళికా దేవాలయంలో కూర్చో, అమ్మవారు వస్తుంది. 4 బయటపెట్టు బీజాక్షరాలు రాస్తుంది. హఠం చెయ్యి, నాకు సరస్వతీ కటాక్షం కావాలి. ఆయనకి విద్య అనడం కూడా రాదు, విద్య విద్య అన్నాడు. లోపల కూర్చున్నాడు గుడిలో. అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో. నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని వెళితే, ఆ కాళికా దేవాలయానికి వెళితే ఎంత ఆనందంగా ఉంటుందో అప్ప, ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని. కాబట్టి అంతటి మహానుభావుడు, విద్య కావాలి అంటే 4 బయట పెట్టమంది, కుంచుకోల పెట్టే రంధ్రంలోంచి బయటపెట్టాడు. బయట పెడితే బీజాక్షరాలు రాసింది. ఆయన తలుపు తీశాడు. మేకలు తోలుకునే వ్యక్తి, ఉన్నది అమ్మా అని నమ్మాడు. అంతే ఆ నమ్మకం, అదే భక్తి. అది లేకుండా ఎన్ని తెచ్చి రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జనమతి సమర్పీతే చేతస్సరసి చమానాధవతే సుఖేనా వస్తాతుం జనయ నజానాతికి మాహు అంటారు శంకర భగవత్పాదు. ఎవడిదమ్మన్నాడు రాయి రొట్టంత, అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్టరా. ఉన్నాడని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పించు, నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు. నమ్మాడు మహానుభావుడు, అదొక్కటే ఆయనకున్నది. అంతే బీజాక్షరాలు రాసింది, తలుపు తీశాడు, ఎదురుకుండా కనపడింది తల్లి. ఆయనకి పరదేవత తత్వం అంతా ప్రకాశించింది. అంతే
మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మజ్జులమద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అంటూ అమ్మవారిని ఆ శ్యామలా దందకంతో జై జననీ సుధా సముద్రం తహృజన్మణి దీప సంభ్రూఢ బిల్వాట వీ మధ్యకల్ప ధ్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రకాబద్ధ చూళీచ నాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీ భూత సీతం సురేఖా మయూఖావళి నగ్ధ సుస్నిగ్ధ నీలాల కశ్రేణి సంభావితే లోక సంభావితే ఇటు సర్వ ముద్రాత్మికే సర్వ వర్ణాత్మికే అని అక్షరాలన్నీ వీ స్వరూపమైన అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండక స్వరూపంతో స్తోత్రం చేశాడు. ఏమి తక్కువ శక్తి ఇచ్చింది ఆ కాళిదాస మహాకవికి. ఇప్పటికీ పెద్దలు పరిహాసాస్పదంగా ఓ మాట చెప్తారంటే అంతటి వాడు లేడని కాదు దాని ఉద్దేశ్యం. అంటే కాళిదాస మహాకవి గొప్పతనం చెప్పడానికి ఓ మాట అంటారు. మనం పూజ చేసేటప్పుడు అనామిక అని ఒక వేలిని వాడతాం. ఆ అనామిక అంటే రెండో వేలు. ఆ వేలికి అనామిక అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే దానికి కారణం ఎందుకు వచ్చింది అంటే చాలా గొప్ప కవులు ఎవరు అన్నారు. అనగానే కాళిదాసు అన్నారు. రెండో పేరు చెప్పండి అన్నారు. చెప్పడానికి ఇంకా కాళిదాస్తో సమానమైన పేరు కనపడలేదు. కనపడలేదు కాబట్టి రెండో వేలు అడవడానికి అవకాశం లేకపోయింది. అందుకు నా వేలు అనామిక అయిపోయింది అన్నారు. అంటే కాళిదాసు యొక్క గొప్పతనం ఎక్కడిది అంటే వరదేవతానుగ్రహం నమ్మాడు ఉన్నది అని. అందుకు పిల్లలతో సరస్వతి పూజలు చేయిస్తారు. మన ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికీ పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టారు. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? సరస్వతీ పూజకి ఒక గంట రెండు గంటలో పిల్లల్ని పాఠశాలలు పంపిస్తే వచ్చిన నష్టం ఏమిటి? అంత మాత్రం చేత ఉపద్రవాలు వచ్చేస్తాయా? రావు. ఏ సరస్వతీ పూజకి పిల్లల్ని పంపించకపోవడం సామాజికమైన బాధ్యత అవుతుందా పాఠశాలలకి? అది ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేరు. అలా పంపించాలన్న స్పృహ ఉన్న పాఠశాలలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి ఈ ఏడాది మేము కాకినాడలో సరస్వతీ పూజలు చేయిస్తే కొన్ని వేల మంది పిల్లలు రహదారి మీద వరకు నిలబడిపోతే అవతల పరీక్షకు వెళ్ళిపోవాలి వాళ్ళు పాపం అని ఎంత కంగారు పడిపోయి వేలకి వేల మందిని కూర్చోబెట్టి ఆ పూజ గబగబా చేయించడం ఇష్టం ఉండదు. సరస్వతీ పూజ చేయించి అమ్మవారి తీర్థం ఇచ్చి పంపించడం ఎంత ప్రయాసైందో. సమాజంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నిష్ట, దాని పట్ల కర్తవ్యత, దీక్ష కూడా పెద్దలందరికీ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే పిల్లలకి మనం నేర్పకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అవసరం సరస్వతీ పూజ. కాబట్టి మహానుభావుడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడు అంటే నేను అన్నాను కాబట్టి ఆపుకోలేక ఒక ఏదో ఒకటి రెండు విషయాలు ప్రస్తావన చేస్తాను. దాసు భోజరాజు గారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయానికి ఏకసంతాగ్రాహి, దిసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని చెప్పి ముగ్గురు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు చాలా చమత్కారం. ఎవరైనా వచ్చి కొత్తగా ఒక శ్లోకం చెప్పారనుకోండి ఏకసంతాగ్రాహి వెంటనే పట్టుకుంటాడు. పట్టుకుని ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నట్లు నువ్వు రచన చేసినట్టు చెప్తున్నావు తప్పు ఇంతకు ముందే రాశారని మళ్ళీ చెప్పేవాడు. ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా అసలు చెప్పిన ఆయన, ఈయన చెప్తే రెండు మాటలు వింటే చెప్పగలిగిన వాడు చెప్పేవాడు. మూడు మాటలు అవగానే మూడోవాడు చెప్పేవాడు. సిగ్గుతో తలచుకుని అవతల ఆయన వెళ్ళిపోయేవాడు. ఏకవిని భోజరాజు దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు. ఆయన కనిపెట్టాడు వీళ్ళెవరు వెళ్ళనివ్వట్లేదు భోజరాజు దగ్గరికి అసలైన వాళ్ళని అని. ఏది శ్లోకం చెప్పు చూస్తాం, రాజుగారి సభలో ప్రవేశపెట్టండి, రాజదర్శనం చేయించండి అని అడిగాడు ఏకసంతాగ్రాహిని. ఆయన అన్నాడు ఎరి ఓ శ్లోకం చెప్పన్నాడు. ఈయనన్నాడు అస్థివత్ బకవశ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భుజతే కీర్తి పునఃసన్యాసి దంతవత్ అన్నాడు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోంది అంటే ఇవాళ శ్మశానంలో ఎముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి. బకవశ్చైవ కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. చల్లవత్ మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది. తెల్ల కుక్క వత్ శ్లోకం అలా చేశాడు. తెల్ల కుక్క తీ అంత తెల్లగా ఉంది. అంతేకాదు సన్యాసి పళ్ళంత తెల్లగా ఉంది. నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించడం బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి. అంటే
ఈ ఏకసంతాగ్రాహి విని ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకుని మనని బాగా గౌరవిస్తాడని రేపు రా సభలో నీకు రాజదర్శనం చేయిస్తానన్నాడు. కాళిదాసు ఆయన మాట్లాడిన నాలుగు మాటల్లో గమనించాడు, ఈయనకి నత్తి ఉంది, జకారం టకారం డకారం బాగా పలకం పట్టుకోలేడు, దాంతో 18 శ్లోకం చెప్తాను. తీరా తీసుకెళ్ళాడు భోజరాజు దగ్గరికి. ఏది చెప్పు, ఈ మహారాజా ఇతను కొత్త కవి, మీ మీద శ్లోకం చెప్తాటన్నాడు. చెప్పమన్నాడు భోజరాజు గారు. కాళిదాసు గారికి తెలుసు కదూ, షడ్జామజ్జకరజ్జవిజ్జవసుదాజ్జలాంశ్చమజ్జకిరీట్కిట్కిట్కిధరీ ఖణఖణా ఖజ్జూర విద్వత్క్రమ లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్ర ఉపయాగ్రగ్ర షణ్ణం గ్రహగ్రదః పాదౌ టేటి పటేటి టేటి కురతః సత్యప్రసాదయః అన్నాడు. అంత జకారం డకారంటకారంతో కూడినటువంటి శ్లోకాన్ని చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది, ఆయన మాట్లాడడం మర్చిపోయాడు, వెంటనే వెనక వాళ్ళు ఆగిపోయారు. మహారాజు కాళిదాసు చెప్తున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు. నాలుగు దిక్కులు తిరిగేటప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు, సభలో ఉన్న వాళ్ళకి. ఎందుకు తిరిగానో తెలుసా అని అడిగాడు కాళిదాసుని. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారపోశారు, బ్రాహ్మణుణ్ణి నాకెందుకు, మీరే ఏలండి అన్నాడు. అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అటువంటి కవిత్వం వస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలగాలి, కానీ చీకటి ఎంతసేపు అండి స్విచ్ల నొక్కేవరకే. ఒకసారి స్విచ్ చేశాక చీకటేది, ఒకసారి శారదా కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయమే ఉంది. అంతటి మహానుభావుడయ్యాడు, ఎన్నిసార్లు అమ్మవారు ఆయన్ని, ఎన్ని మాటలు ఆయన మాట నిజం చేసిందో, ఇది మీరు బాగా గమనించాలి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అవుతాడు. అందుకే ఆయన నిజం చెప్పాడనకూడదు, ఆయన అన్నది నిజమైపోతుంది. ఆయన నోటితో మాట అన్నాడు అనుకోండి, అది నిజం అవుతుంది. మీరేం దాన్ని సాధారణంగా పరాకుగా తీసుకుని వెటకారాలు అవి ఆడకూడదు. అందుకే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యమైంది. రాముడు వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు, నెయ్యమస్తి పురీం లంకా నయూయం నచరావణ, ఈ లంక ఉండదు ఈ రావణుడు ఉండడన్నారు. యోగి మాట నిజమైంది రామాయణంలో. సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది. ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. చేసి చాడీలు చెప్పారు ఆయనకి. ఆయన మీకు తెలుసు కదా, ఏదో వేశ్యాలం పటత్వంలో ఉన్నాడు, దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు. ఏదో ఒకటి ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజని. కాళిదాసుకి ఇది తెలిసింది, ఆయన సర్వజ్ఞుడు, అమ్మవారి అనుగ్రహం ఆయన తెలియపడం ఏమిటి, వీళ్ళ ఆట పట్టించాలా, ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళాడు. చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చక్కలో పెట్టుకున్నాడు, ఓ సంచిలో పెట్టి, దాంట్లో వచ్చి నీళ్లు కారుతున్నాయి. తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారప్ప, నిన్న మనం ఏదో చాడీ చెప్పాం కానీ వాళ్ళు నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటూ అని ఇప్పుడే రమ్మంటున్నారు భోజనాథు గారు. ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని చేపట్టుకు తీసుకెళ్ళారు. భోజరాజుకు ముందే చెప్పారు, అయ్యా చేపలు కొట్టుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాను. చూశాడు భోజరాజు, ఆశ్చర్యపోయాడు, నిజమే తోకలు కనపడుతున్నాయి, చెక్కలో చేపలున్నాయి. ఆయన అన్నాడు కక్షేకిం అన్నాడు, ఏమిటి చెంకలో పెట్టుకున్నావు అన్నాడు. ఆయన అన్నాడు పుస్తకం, పుస్తకం పట్టుకున్నాడు. ఓ పుస్తకమా అని ఆయన అన్నాడు. రసం కిం, అందులోంచి ఏదో ద్రవం ఊరుతోందే, ఏమిటది అని అడిగాడు. నీళ్లు గారుతున్నాయి చేపల్లోంచి, ఏమిటవి అన్నాడు. అంటే కావ్యార్థ సారోదకం, అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా. ఓ గంధం కిం, ఏదో వాసన వస్తుందే, ఏమిటది అన్నాడు. మహారామ రావణ సంగ్రామ రంగోద్భవం, రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి లేచిన దుమ్ము యొక్క వాసన మహారాజా. ఓహో పుచ్చక్కిం, అదే తోక కనపడుతోందే అన్నాడు. ఆయన అన్నాడు తాళపత్ర రచితం, తాళపత్రాల మీద రచింపబడినటువంటి పుస్తకం ఇది అన్నాడు. ఆహా ఏం పుస్తకం అన్నాడు. కిం పుస్తకం, ఏం పుస్తకం అంటే ఆయన అన్నాడు హే రాజన్, భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం. భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు. ఓహో అలాగా, ఏది అన్నాడు. ఇలా తీసి చూపించాడు తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథమే. సరస్వతి కటాక్షం అంటే యోగి పొంగవుణ్ణి చేస్తుంది. ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోతుంది.
అంత తత్వం ప్రకాశిస్తుంది. అదే మాటలు కాదు సరస్వతీ కటాక్షం. ఇందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు, నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని. మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి. అటువంటి మహానుభావుడు కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నోరో డొమెస్టిక్ వార్స్, టు బీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. సరస్వతీ కటాక్షాన్నే ప్రార్థన చేశారు మహాత్ములందరూ కూడా. అందుకే ఆ సరస్వతీ కటాక్షం మనిషిని ఎంత స్థాయిలోనైనా నిలబెడుతుంది. అనుగ్రహం కలిగిన తరువాత ఇక తడుముకోవడానికి ఏమీ ఉండదు. ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే, ఉప్పిన వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్ళల్లా రాదంటారు. సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు. వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే, అలా వస్తుంది. అందుకే మీరు చూడండి, దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన పుత్ర సంతానం కోసం అని చెప్పి పుత్రకామేష్టి చేస్తూ గోపిలుడు అని ఆయన్ని ఉద్గాతగా నియమిస్తాడు. ఉద్గాత సామగాన పఠనం చేస్తాడు. సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనువదిస్తారు. ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది, దేవదత్తుడికి కోపం వచ్చింది. మూఢుడా, నేను మంచి కొడుకు కోసం అని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమ స్వరభంగం చేశావన్నాడు. సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది, తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు, మూఢుడు జన్మించుగాక అన్నాడు. ఇంత పుత్రకామేష్టి చేస్తే మూఢుడా, కొడుకు నాకు పుట్టేది, మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు. మూఢుడే పుడతాడు తర్వాత సరస్వతీ కటాక్షం, విద్వాంసుడు అవుతాడు అన్నాడు. పుట్టాడు కొడుకు, ఉతథ్యుడు అని పేరు పెట్టాడు. గాయత్రి ఉపదేశం చేస్తే కనీసం ఆ గాయత్రీ మంత్రం కూడా పలకలేకపోయాడు. తల్లి తండ్రి తలకొట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక పిల్లవాడు విసిగెత్తిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నోరు విప్పితే తన స్థితి తెలిసిపోతుందని నోరు విప్పేవాడు కాదు, ఓ ఊరికి దూరంగా ఓ పాకేసుకుని ఉన్నాడు. నోరు విప్పకుండా ఉంటాను నిజమైన తపస్సు చేస్తున్న వాడిని సత్య తపస్సుడు అని ఊళ్ళో వాళ్ళు వాళ్లే పేరెట్టేస్తున్నారు. పెట్టేసుకుని పళ్ళు కాయలు అన్ని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయడం మొదలుపెట్టారు. మౌనంగా కూర్చునేవాడు నోరు విప్పితే తెలిసిపోతుంది, ఏదో వచ్చిన వాటిల్లో తింటుండేవాడు, కళ్ళు మూసుకు కూర్చునేవాడు. ఆయన తలుచుకోవడానికి పాప ఆయనకి ఏం తెలిసినా ఆయనకేం తెలీదు. కానీ తెలిసో తెలియకో నిప్పు ముట్టుకుంటే ఊరుకుంటుందా. ఒక రోజున అడవి పందిని వేటగాడు తరువుకొచ్చాడు. దానికి మర్మస్థానంలో బాణం గుచ్చుకుంది, రక్తం ఓడిపోతోంది, ప్రాణాలు కడంటిపోతున్నాయి. ఈయన కూర్చున్న పాక లోకి తోసుకొచ్చింది. ఆయన ఏదో పరధ్యానంగా కూర్చున్నాడు. నెత్తురు కారిపోతూ నోరు తెరుచుకుని ఆర్తితో ఆ పంది పరిగెత్తుకొచ్చి ఎదురుకుండా నిలబడింది. దాన్ని చూడగానే అప్రయత్నంగా ఐ అన్నాడు. అంత దృష్టి కేంద్రీకరించి ఒక్కసారి ఆ బీజాక్షరం పలికాడు. అది సరస్వత బీజం, అంతే సరస్వతీ కటాక్షం వచ్చింది ఒక్కసారి. ఎందుకని అంత దృష్టిని నిలబెట్టి అన్నాడు. అనేటప్పటికి వచ్చింది సరస్వతీ కటాక్షం. ఆ పంది పక్క నుంచి అలా వెనక్కి వెళ్ళింది. వేటగాడు వచ్చాడు. అయ్యా, నేను పందిని వేటాడాను, నా భార్యా బిడ్డలు దాన్నే తినాలి, అది ఇలా ఏమైనా వెళ్ళిందా అన్నాడు. ఎంత సరస్వతీ కటాక్షమో తెలుసా, అది కేవలం శ్లోకాలు చెప్పడం కాదు, ఉపన్యాసాలు చెప్పడం కాదు, తత్వం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నేను పంది ఇటు వెళ్ళింది అంటే చంపేస్తాడు, నాకు తెలియదు అంటే అబద్ధం ఆడిన దోషం వస్తుంది. అబద్ధం ఆడానా కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టానా లేదా ప్రధానం. కాబట్టి ఆ సత్యం ముందు ఈ అసత్యం నిలబడదు. కాబట్టి నేను ఆ ప్రాణిని రక్షించడం ప్రథమ కర్తవ్యం, అందుకని రక్షించడానికి ఇప్పుడు నేను అబద్ధం ఆడతాను అని యాపశ్యతి నిశాప్రూతే అప్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వ కార్యార్థిం కిం పృచ్చసి పునః పునః అన్నాడు. చూసింది మాట్లాడదు, ఏది చూసిందో ఏది చెప్తుందో అది వినలేదు, ఏది నిజంగా విన్నదో అది చూడలేదు. ఎందుకయ్యా ఇది మాటలు అన్నాడు. కళ్ళు చూసేయి, చూసిన కళ్ళు మాట్లాడతాయా, మాట్లాడవు. ఇప్పుడు నోరు మాట్లాడి జవాబు చెప్పాలి, జవాబు చెప్తున్న నోరు చూసిందా పందట వెళ్ళిందని, చూడలేదు. యాపశ్యతి నసాప్రూతే, చూసిన కళ్ళు మాట్లాడవు. యాప్రూతే సానపశ్యతి, మాట్లాడే నోరు చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకయ్యా విసిగిస్తావు, ఇంకొకటి దొరుకుతుందిలే వెళ్ళు. కిం పృచ్చసి పునఃపున, పదే పది మాట్లాడక్కు, చూసింది చెప్పదు, చెప్పేది చూడలేదు, వదిలిపెట్టేయమని. ఏమిటో ఈ తర్కం ఆయనకు అర్థం కాలేదు.
సరే ఇంకో దాని వెతుక్కుందామని వెళ్ళిపోయాడు. ప్రాణి బ్రతికింది, తర్వాత మహావిద్వాంసుడు అయ్యాడు. ఒక్క అక్షరం తెలిసో తెలియకో ఆవిడ అనుగ్రహానికి సంబంధించిన బీజాక్షరం పలకడం ఆయన యొక్క వైభవానికి, అంత విద్వాంసుడు అవడానికి కారణమైంది. అందుకే ఆమె ఎందు ఆ బుద్ధి కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడికి సరస్వతి ప్రవాహం కింద వస్తుంది. దానికి ఒకరే గుర్తండి, ఎవరో ఎవరివరికో ఎందుకు, పోతనగారే. ఈ మధ్యకాలంలో నేను పోతనగారు నివసించినటువంటి బమ్మెర గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం చూసి నిజంగా పరవశించిపోయాను. ఇవాళ కనీసం ఆయన ఉన్న ఇల్లు యొక్క ఆనవాలు కూడా లేదు, కానీ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి దిగుడు బావి, ఆయన రోజు దర్శనం చేసుకున్న శివాలయం ఉన్నాయి. ఎంత పారవశ్యంతో ఎంత భక్తితో చేసుకున్నారో నిజంగా, ఎంతటి మహానుభావుడు. అంత భాగవతాన్ని అన్ని స్కందాలు అంగీకరించారంటే ఎక్కడ ఆయనకు ఆ శక్తి. సరస్వతి మంత్రాలు ప్రధానంగా 11 మంత్రాలు ఉన్నాయి. ఆ 11 మంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. 11 ధ్యాన శ్లోకాల్లో ఉండేటటువంటి వైభవాన్నంతటినీ కలిపి ఆయన తీసుకొచ్చి ఒక్క పద్యం కింద రచన చేశారు. రచన చేసి మనకు అందించారు. అసలు నిజానికి ప్రతి పిల్లవాడికి ప్రతి పాఠశాలలో ఆ పద్యం ప్రతిరోజు చదువుకోవడం నేర్పాలి. 11 సరస్వతీ మంత్రముల ధ్యాన శ్లోకముల సమాహార స్వరూపంగా పిండి పోతనగారు ఇచ్చారు. మహాద్రష్టయే మహానుభావుడు. శారద నీర బిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార భీర రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధిషిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతి అంటారు. అవి సర్వశుక్లా సరస్వతి అని పోతనగారు చేసినటువంటి ధ్యానానికి అమ్మవారు ఎంత అనుగ్రహించింది అంటే, ఏ మామూలు ఆంధ్రీకరణ కాదు పోతనగారిది. పైకి ఒకలా కనపడుతుంది, లోపల గొప్ప శక్తి. అసలు భాషకి పట్టాభిషేకం చేశాడు కదండి. రామాయణంలో జయమంత్రం సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగు భాషలో చదువుతానంటే శక్తి రాదు. కానీ రుక్మిణీ కళ్యాణం సంస్కృతంలో ఉందని చదువుకుంటే ఎంత ఫలితమో, తెలుగులో ఉందని చదువుకుంటే అంతే ఫలితం. గజేంద్రమోక్షం శ్లోకాలు సంస్కృతంలోవి చదివితే ఎంత ఫలితమో, తెలుగులో పోతనగారు చేసినవి చదివితే అంతే ఫలితం. భాషలోకి మంత్రశక్తిని ప్రవహింపజేశారు పోతనగారు. ఒక చోటైతే పైకి కనపడదు, మంత్రాలని పద్యాలుగా తర్జుమా చేశారు ఆయన. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఏది మొదలు పెట్టినా ముందు ఆ మాట అంటాం, ఆ బీజాక్షరాలు పలుకుతాం. ఈ బీజాక్షరాల్ని తీసుకెళ్ళి పద్యం చేశారు ఆయన. అమ్మలగన్నయమ్మ బుగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ బుగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఆ మంత్రం ఏమైంది, ఓం ఐం హ్రీం శ్రీం మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పద్యంగా మారిపోయింది. పోతనగారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, సరస్వతి కటాక్షం, ఆ తల్లి అనుగ్రహం. ఆయన చేత తెలుగు భాషకే గౌరవం తెచ్చారు మహానుభావుడు పోతనగారు. అటువంటి వాంగ్మయం మనకు అందింది అంటే ఇవాళ తెలుగు భాష గర్వపడాలి. తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ పోతనగారులను చూసుకుని మురిసిపోవాలి. అటువంటి మహానుభావులు, భాషకి గౌరవం తెచ్చినటువంటి వాళ్ళు. దానికి కారణం సరస్వతీ కటాక్షం. సరస్వతీ కటాక్షం కలిగి ధరించడమే అంత గొప్పదైతే, సరస్వతీ కటాక్షంతో 10 మంది మనసులు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం కలగాలంటే, హృదయమునందు ఎంత సంస్కార వైభవం ఉన్నవాడైతే మాటకంత శక్తి వస్తుందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. 15వ శ్లోకం అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే. శరజ్యోత్సనాశుద్ధాం శిశియుత జటా జూటవదనాం అని ఆ శ్లోకం. వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధుక్షీరత్రాక్షా మధురి మధురీణా పణితయః అంటారు.
అంటారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, పరమాద్భుతమైన శ్లోకం. శంకరులకి శారద ఆ పేరంటే ప్రాణం. చిత్రం ఏమిటంటే ఈ శ్లోకం పిల్లలకి చెప్పవలసిన శ్లోకం. కనీసంలో కనీసం మన కర్తవ్యం ఏమిటంటే భోజనం చేసేటప్పుడైనా పిల్లలతో ఈ శ్లోకం చెప్పి ఇది ఎవరు చెప్పు అని చెప్పాలి. మనకి తెలియకుండా మనని ధ్యానం చేయిస్తారు శంకరాచార్యులు వారు, అది ఆయన ప్రజ్ఞ. ఈ శ్లోకంలో ఎక్కడ శారద అన్న మాట వాడరు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, ఆ తల్లి గురించి చెప్తూ శరత్కాలములో ఉండేటటువంటి జ్యోత్స్న, జ్యోత్స్న అంటే చంద్రబింబం, ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి వర్ణము కలిగినటువంటిది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, చంద్రబింబం తదియనాటి చంద్రరేఖ వాళ్ళు అలా పెడుతుంటే ఆకాశంలో కనపడుతోంది. తదియనాడు ఉండేటటువంటి సన్నటి చంద్రరేఖ ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనబడుతుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం అంటారు వాల్మీకి మహర్షి. ప్రయత్నపూర్వకంగా చూస్తే ఆకాశంలో కనపడేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించి ఉంటుంది ఎవరు? శారద. అదే చంద్రరేఖని పరమశివుడు ధరిస్తాడు, అందుకే చంద్రమౌళీశ్వర. అదే చంద్రరేఖని బాలాత్రిపుర సుందరి అమ్మవారు ధరిస్తుంది. అదే చంద్రరేఖని కామాక్షి పరదేవత ధరిస్తుంది. కాబట్టి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, పరమశివుడు కిరీటం పెట్టుకోడు. అందుకే రుద్రాధ్యాయం యజుర్వేదంలో ఆయన్ని కపత్తినీచ అని పిలుస్తుంది. పెద్ద జటల ముడి వేసుకుని ఉంటాడు, అదే ఆయన కిరీటం. ఇక మళ్ళీ స్వర్ణ కిరీటం ఒకటి పెట్టుకుని కనపడటం అంటే ఒకనొక రూపంలో అలా కనపడతాడు. కానీ సాధారణంగా ఆయన జటలే ఆయనకి చుట్టుకున్నప్పుడు కిరీటంగా ఉంటాయి. అలా కపర్తి అని ఆ జటలు కిరీటంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి తీర్థయాత్రకు బయలుదేరితే ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా యాత్ర పూర్తవుతుంది అని. అటువంటి కపర్దీ స్వరూపంలో శివుడు కట్టుకుంటాడు జటాచూటం, తెల్లటి చంద్రరేఖ పెట్టుకుంటాడు. తెల్ల సిత వపుహు, తెల్లటి శరీరంతో ఉంటాడు. అందుకే స్ఫటిక మణినిభం. సరస్వతీదేవి ముమ్మూర్తులా అలాగే ఉంటుంది శారద. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలాగే ఉంటుంది. ఎందుకని అంటే సంప్రదాయంలో ఒక విచిత్రం చెప్తారు. శంకరుడు సరస్వతి అన్నా చెల్లెళ్ళు, శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు. అందుకే వాళ్ళు ఇద్దరు నల్లగా ఉంటారు, నారాయణ నారాయణి. బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరు ఎర్రగా ఉంటారు సృష్టికర్తలు. ఇద్దరు ఎర్రగా ఉంటారు, వీళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు, ఎందుకంటే జ్ఞానకారకులు. శంకరుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది. చంద్రమౌళీశ్వర ఎలా ఉంటాడో శారద అలాగే ఉంటుంది. కాబట్టి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, ఆ చంద్రరేఖతో కూడుకున్నటువంటి జటలు ముడివేసుకున్నటువంటి సరస్వతి. నా దగ్గర ప్రాచీనమైన పుస్తకం ఒకటి, అందులో ఇటువంటి సరస్వతి స్వరూపం ఉంది. శశియుత జటా జూటమకుటాం వరత్రాసత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఇది శంకర భగవత్పాదులు సరస్వతీదేవి గురించి చెప్పడం అంటే అద్భుతమైన రీతిలో చెప్తారు. అందుకే ఇప్పటికీ పెద్దలు చెప్తారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఎవరు సంపుటీకరణం చేస్తారో, ఎవరు ఈ శ్లోకాన్ని చదువుకుంటారో అటువంటి వాళ్ళకి సరస్వతీ కటాక్షం కలుగుతుంది. వరత్రాసత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం, ఒక చేతితో వరముద్ర పట్టింది, రెండో చేతితో అభయముద్ర అనరు శంకరాచార్యులు వారు, శబ్దాలంకారం ప్రయోగిస్తారు. త్రాస త్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అంటే అభయముద్ర పట్టింది. వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం, ఒక చేతిలో స్ఫటిక మాల పట్టుకుంది గుడి చేతితో, ఎడం చేతి వైపు పుస్తకకరాం, ఒక చేతిలో పుస్తకం పట్టుకుంది. సకృణత్వానత్వా, ఎన్ని మాటలు నమస్కారం చేయాలి ఆవిడికి, ఇది బాగా పట్టుకోవాలి. మీరు శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి అంతా అక్కడుంది. సకృణత్వానత్వా, మంచి మనసు కలిగిన వాడవైతే,
నీ మనసు గురుభక్తితో భగవంతుడున్నాడన్న నమ్మకంతో కూడినదై ఉన్నదైతే 100 మార్లు నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు అటువంటి వాడు. సకృన్నత్వానత్వా ఒక్కసారి నమస్కారం చేస్తే కథమివ సతాం అటువంటి సత్పురుషులకు సన్నిధదతే. ఎటువంటి వాగ్వైభవం ఇచ్చేస్తుందట ఆవిడ, మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా ఫణితయ. 3 ఉపమానాలు ఇచ్చారు. మధు క్షీర ద్రాక్ష, మధు అంటే తేనె, క్షీర అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష పండు. ఈ 3 ఎలా ఉంటాయో అవతల వారి వాక్కుకి అంత శక్తి వస్తుంది. ఎవరు అమ్మకి నమస్కరించారో వారి వాక్కులకు అమ్మవారు అటువంటి శక్తినిస్తుంది. ఇది మీరు బాగా పట్టుకోండి. ఈ శ్లోకం సమాజాన్ని నడిపించగలిగిన శక్తి వారికి ఉంటుంది. వారు ఏమవుతారంటే అసలు వారి మాటలు మనుష్యుల యొక్క మనసులు మారడానికి, దేశంలో శాంతి నిలబడడానికి కారణమవుతాయి, కుటుంబాలు నిలబడడానికి వాళ్ళ మాటలు కారణమవుతాయి. వారి శరీరం వెళ్ళిపోవచ్చు, వారి మాటలు కొన్ని 1000 సంవత్సరములు అలా ఉండిపోతాయి. ఎందుకని, మధు క్షీర ద్రాక్ష, మధు తేనె, తేనె దాని వైభవం ఎంత చెప్పినా తక్కువే. అసలు వాక్కు బాగా నిలబడాలి అంటే, కంఠం బాగా పనిచేయాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉంది లోకంలో, తులసి ఆకు తేనెతో కలిపి పెరగడపున పుచ్చుకోవడమే. అది కంఠానికి సమస్య రానివ్వదు. మధు క్షీర తేనె తాగినటువంటి వాడికి జుత్తు నల్లబడదు. ఒకటి, తేనె తాగితే వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో తేనె అంత ప్రధానం. క్షీర పాలు, పాలు ఎంత శక్తివంతము అంటే అవి పసిపిల్లలు తాగుతారు, చిట్ట చివరికి తురియాశ్రమంలో ఉన్న సన్యాసులు తాగుతారు. అది జంతువు నుండి వచ్చినా సన్యాసి తాగినా మనసు కదలదు, సత్వగుణంలో నిలబడుతుంది, అందరికీ జీర్ణం అవుతాయి. అనారోగ్యంతో ఉన్నవాడికి, పసిపిల్లవాడికి, వృద్ధుడికి, అందరికీ పాలు జీర్ణం అవుతాయి, కావలసినంత బలాన్ని ఇచ్చేస్తాయి. క్షీర ద్రాక్ష తొక్క తీయవలసిన అవసరం లేకుండా ఇలా నోట్లో వేసుకుంటే పళ్ళున్నాయా పళ్ళు లేవా ఏమీ పని లేదు. నాలికతో నొక్కితే చటుక్కుని చిట్లిపోయి తీయటి రసాన్ని చిమ్మి లోపలికి వెళ్ళగానే తొందరగా వంట పట్టి శక్తినివ్వగలిగినటువంటి పండు ద్రాక్ష పండు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్యాశ్రమాల వాళ్ళకి పనికొచ్చే పదార్థాలు ఏవో అవే వాడారు శంకరాచార్యులు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఎంత శక్తివంతములవుతాయంటే, ఆ మాటలు పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరూ విని తరించవలసిందే. ఆ మాటలు సమాజాన్ని నడిపించగలిగినటువంటి శక్తిని పొంది ఉంటాయి. ఇంత గొప్ప వాగ్వైభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శారదానుగ్రహం నుంచే వస్తుంది. అటువంటి శారదానుగ్రహం రావాలి అంటే, అటువంటి వాగ్వైభవం రావాలి అంటే, ఆయన మనసు చాలా గొప్పది, చాలా దొడ్డ మనస్సు అయినది అని గుర్తు. అటువంటి వాడు ఒక్కసారి నమస్కరిస్తే చాలు అమ్మవారు అటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది. ఇందులో చమత్కారం ఉంది శ్లోకంలో. మీరు బాగా పట్టుకుంటే శంకరాచార్యుల వారు సరస్వతీదేవి కూర్చున్నప్పుడు, శారద కూర్చున్నప్పుడు, శారద ఆ మాట శంకరులకి ఎందుకంత ఇష్టం అని మీరు అడగచ్చు. సరస్వతి ఉందిగా, వాణి ఉందిగా, గీర్వాణి ఉందిగా, శారద ఎందుకు ఇష్టం అంటే, ఉత్తర భారతదేశంలో శారద అంటారు, శారద శారద. అసలు లోకంలో సారమైనది ఏదో ఆ బ్రహ్మమును అందించగలిగినది, అనుభవంలోకి తీసుకురాగలిగినది ఆవిడే. అది శారద శారద, అటువంటి తత్వాన్ని ఇవ్వగలిగినది, అనుభవంలోకి తేగలిగినది. కాబట్టి శారద అంటే శంకర భగవత్పాదులకు అంత ప్రీతి, జ్ఞాన మార్గంలో ఉన్న శంకరాచార్యుల వారికి ప్రీతి లేకపోతే ఎవరికి ఉంటుంది? అందుకని ఆ తల్లి పుస్తకాన్ని ఎడం చేత్తో పట్టుకుంటుంది, కుడి చేత్తో స్ఫటికమాలని పట్టుకుంది. ఎందుకు ఆవిడ ఎడం చేత్తో పుస్తకం, కుడి చేత్తో స్ఫటికమాల పట్టుకోవడం అంటే, పుస్తకాలు చదవడం మంచిదే కానీ కేవలం పుస్తకాలు చదువుకుని జ్ఞాని అయిపోవడం, పుస్తకాలు చదువుకుని తరించిపోవడం కుదరదు. పుస్తకాల మధ్య ఉండడం, పుస్తకాలు చదువుకోవడం తరించడానికి కారణం కాదు. ఏది తరించడానికి కారణం అంటే, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అని. అది అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి, పట్టుకున్న విషయాన్ని బాగా లోపల తిప్పగలగాలి. అందుకే కుడి చేతి వైపు స్ఫటికమాల ఉంటుంది, దాన్ని తిప్పుతారు, జపం చేస్తారు. అంటే మనసులో బాగా ఆమ్నాయం చేయడం,
పట్టుకున్న దాన్ని జపం చేయడం, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం అత్యంత అవసరం. అంతేకాని ఎన్ని చదువుకున్నావు అన్నదాని వల్ల ఉపయోగం లేదు. సంధ్యావందనం చెయ్యాలి అని చదువుకున్నాడు, సంధ్యావందనం బాగా నోటికొచ్చు, సంధ్యావందనం చేయడు, ఏమిటి ఉపయోగం? అది కాదు, నువ్వు ఎంత చదువుకున్నావు కాదు, ఎంత అనుష్ఠానంతో ఉంటావు, నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు ఎంత పాటిస్తుంటావు, ఇది ప్రధానం. ఇది ప్రధానమైనప్పుడు ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి వెడుతున్నాడో వాడికి శారద యొక్క అనుగ్రహం అంత శక్తివంతం అవుతుంది. ఆయన నోటి వెంట మాటలు అటువంటి వాడు పలికిస్తుంది. అవతల వారి గుండెల్లోకి దూసుకుపోతాయి, అవి దూసుకుపోయి అవతల వారి యందు మార్పుకి కారణమవుతాయి. కాబట్టి మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ, ఇటువంటి వాగ్వైభవాన్ని ఇవ్వగలిగిన శక్తి శారద నుండే ప్రసరించాలి. అంటే ఈ లోకంలో గురుమండల రూపిణిగా లోకంలో ఉన్నటువంటి వారిలోని చెడు గుణములు పోయేటట్టుగా మాట్లాడగలిగినటువంటి సమర్థత అనబడేటటువంటి విభూతిగా వ్యక్తులను ఆశ్రయించి ఉండేది ఆ తల్లి. ఇందులో మీరు ఒక ప్రధానమైన విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది. శంకరులు దీని మీద ప్రధానంగా శ్లోకం ఎందుకు చేశారంటే, 10 మందికి చెప్పడం అలా ఉంచండి, మాట అన్నది లేనివాడెవరు మనుష్యుల్లో, ఉపన్యాసం చెప్పడం వదిలేయండి, ప్రబోధం చేయడం వదిలేయండి, ప్రవచనం చేయడం వదిలేయండి, అనుగ్రహ భాషణం చేయడం వదిలేయండి, మాట లేనివాడు లేడుగా. మాట అన్నది అందరికీ ఉందిగా, మనుష్యుడు అన్న వాళ్ళందరికీ మాట ఉంది. ఈ మాట పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 రూపాలుగా ఉంటుంది, లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్తారు. ఇందులో పరా పశ్యంతి మధ్యమ ఈ 3 మానవ ప్రయత్నంతో కూడుకున్నవి కావు. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది, అమ్మవారు ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెడుతున్నప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం అవుతుంది. మూలాధార చక్రం దగ్గర కదిలి సహస్రారం వైపుకి వెడుతోంది అనుకోండి, వెడుతున్నప్పుడు ఒక భూతం కన్నా ఒక భూతం సూక్ష్మభూతం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మూలాధారం దగ్గర ఇప్పుడు పృథివీ స్వరూపంతో ఉంటుంది, పృథివీ స్థూలభూతం, అది దాటింది అనుకోండి, ఇక మెల్లిగా ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతం అయిపోతాయి, నీరు వాయువు ఆకాశము అలా మారిపోతుంది. కానీ శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆవిడ సూక్ష్మ రూపంతో బయలుదేరి పైకొచ్చి స్థూల రూపాన్ని పొందుతుంది. అందుకే వైఖరి వాక్కు స్థూల రూపం, సూక్ష్మ రూపం పరావాక్. పరావాక్కులో మన ప్రయత్నం ఏముండదు, మనం పలకడానికి మనం ప్రయత్నం చేస్తే అది పలకదు, సహస్రారంలో ఆలోచన కదులుతుంది అంతే, అది మన ప్రయత్నంతో ఉండదు. పశ్యంతి అది కూడా అంతే, మధ్యమ అది కూడా అంతే. వైఖరి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, 2 కొట్టుకోవాలి, 2 ఒకదానికొకటి తగిలితే తప్ప వైఖరి వాక్కు రాదు. 2 ఒకదానికొకటి తగిలితే ఆ వాక్కు పైకొస్తుంది, అదే స్వరపేటిక. అమ్మవారు ఒక్క మనుష్యుడికే కంఠంలో పెడుతుంది, అందుకే స్థూలభూతమై వాక్కు స్థూలమై వైఖరిగా వస్తుంది, అక్కడికి వచ్చేటప్పటికి మారుతుంది. శబ్దంగా వస్తే పైకొచ్చినప్పుడు స్థూలం. అమ్మవారు షట్చక్ర వేదనలో కింద నుంచి పైకెళ్ళేటప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం, వాక్కులో సూక్ష్మం నుంచి స్థూలం. ఇందులో ఒకదానికొకటి తగలాలి, వాయువు స్వరపేటిక దగ్గర తగలాలి, 4 ఎక్కడెక్కడ నొక్కితే అటువంటి అక్షరములు ఉత్పన్నమవుతాయో అక్కడక్కడ నొక్కాలి. ఇప్పుడు ఆలోచన కదిలింది, అది వాక్యంగా పైకి రావాలి. ఇప్పుడు వాక్యంగా పైకొచ్చేటప్పుడు ఏదో పదాలు అస్తవ్యస్తంగా అటు ఇటు పెట్టి వాక్య నిర్మాణం చేస్తే తాను ఏం చెప్పాలనుకుంటున్నాడన్నది అవతల వారికి అందచేయడం కష్టం. కానీ దానికి అనుగుణంగా మాటలు వరుస క్రమంలో పడిపోయి ఒకదాన్నొకటి పెట్టుకుని అది వాక్యమైపోయి ఆ వాక్యములో తన భావాన్ని పెట్టి అవతల వారికి ఆ వాక్యం అర్థమై దాని వలన యువతల వారి అభిప్రాయం అవతల వారికి తెలిసి అవతల వారిలోని అజ్ఞానం పోయేటట్టుగా మాట్లాడించాలి అంటే ఆ స్వరపేటికలో ఉండి వాయువు వెళ్ళి కొట్టుకుని తగిలి వాక్కుగా మారి పైకొస్తుంది. అప్పుడు 4 నొక్కుతుంది, నొక్కినప్పుడు ఒక్కొక్కసారి పంటిని నొక్కుతుంది, ఒక్కొక్కసారి పెదవుల్ని తగులుతుంది, ఒక్కొక్కసారి దవడ పైన తగులుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా తగిలితే ఏ అక్షరం ఉత్పన్నమవుతుందో, ఏ అక్షరం వాడితే అక్కడ పదము ఆ అర్థాన్ని పట్టుకుని పైకొస్తుందో, అంత గబగబా 4 కదిలి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు భావాన్ని పట్టుకుని పైకి రావాలంటే లోపల అమ్మవారు 4 మీద తాండవం చేస్తే తప్ప అలా రాదు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఆవిడ వైఖరి రూపాన్ని పొందింది, వాగ్రూపాన్ని పొందింది, అది అనుగ్రహ శక్తి. వాడు అమ్మవారి వాగ్దేవి రూపంతో ఆయనని అనుగ్రహిస్తోంది అని గుర్తు.
అలా 10 మంది మనసు మారేటట్టుగా మాట్లాడగలిగాడు అంటే ఆయన వాగ్దేవి కటాక్షాన్ని పొందాడు అని గుర్తు. అదే తల్లి కింది స్థాయికి వచ్చేటప్పటికే అనుగ్రహాన్ని విడిచిపెట్టదు శారద, అందరినీ అనుగ్రహిస్తుంది. ఎలా? అందరూ మాట్లాడతారు, మాట్లాడలేని వాడు ఉండడు. ఇలా ఇక్కడ కూర్చుని నేనంటే ఏదో ఉపన్యాసం చెప్పా వచ్చి అని మాటలు నాలా మీరు చెప్పలేకపోవచ్చు, లేదా నాకన్నా అద్భుతంగా చెప్పగలిగిన పండితులు ఈ సభలో ఉండి ఉండవచ్చు, లేదా మీ అందరు అటువంటి వారై ఉండవచ్చు వినయంతో కూర్చున్నారు కానీ. కానీ ఒకవేళ అలా చెప్పలేని వారున్నా మాట్లాడలేని వారు లేరు, మాట్లాడగలరు. ఆ మాట ఒక్కటి చాలు తరింప చేయడానికి. రామనామం పట్టుకున్నాడు అనుకోండి, ఎప్పుడు శ్రీరామ 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 అనుకోవడం అలవాటు, లేకపోతే శివ 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 అనుకుంటూ ఉంటాడు ఆయన. చాలా ఆయన తరించిపోయాడు, అయిపోయింది అంతే. ఆయన ఈశ్వరుణ్ణి పొందేశాడు, ఎందుకంటే కలవు నామ సంకీర్తన, కలిలో భగవన్నామాన్ని పలకగలిగితే చాలు. కానీ అదే మనకి ప్రబల శత్రువు. ఆ స్వరపేటికను మనం దేనికి ఉపయోగిస్తున్నాం? భగవన్నామం పలకడానికి, మంచి మాటలు పలకడానికి ఎంతసేపు ఉపయోగిస్తున్నాం? 24 గంటల్లో అక్కరలేనివి పాపం మూట కట్టుకోవడానికి యోగ్యమైనవి ఎన్ని మాట్లాడుతున్నాం? అక్కడ ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే వాక్కు మూడుగా విడిపోతుంది. విడిపోయినప్పుడు ఏమైపోతుందంటే జల్పం అని ఒకటవుతుంది, వాదన ఒకటవుతుంది, వితండం ఒకటవుతుంది. జల్పం అన్న మాటకు అర్థం ఏమిటంటే తన అభిప్రాయాన్ని సూటిగా పక్షపాతం లేకుండా నేను ఇలా అనుకుంటున్నానండి అని చెప్పడం, అది దోషం కాదు. అభిప్రాయం చెప్పడానికి ఒక అధికారం ఉంటుంది, అది చెప్తారు, ఇది నా అభిప్రాయం అని చెప్తారు. అది జల్పం అంటారంటే త్రికరణ శుద్ధిగా చెప్పిన మాట. ఇంకొకటి ఉంటుంది, అది వాదం అంటారు. వాదం అంటే అది దేనికి చెప్తారంటే అవతల వాడు దోషభూయిష్టంగా ఉంటే అనేక యుక్తుల చేత తను చెప్తున్న మాటని సమర్థిస్తూ అది నేను మంచి మాట చెప్తున్నాను అన్న మాట రాగద్వేషాలు లేకుండా లోపల నమ్మి అలా చెడిపోకయా, అలా వెళ్ళకూడదు, ఇలా ఉండు అని చెప్తారు. దాన్ని వాదం అంటారు. వితండం అని ఒకటి ఉంటుంది, అది దుర్వినియోగం చేయడం. వితండం అంటే ఏంటంటే అవతలవాడు మంచి చెప్పినా కూడా అవతలవాడు చెడు చెప్పాడని నిరూపించడానికి ప్రయత్నం చేయడం, దాన్ని వితండం అంటారు. అందుకే వితండవాదన చేస్తున్నానంటారు. వితండవాదన అంటే మంచిని చెడుగా చూపించే ప్రయత్నం, ఇక్కడ పతనం ఉంటుంది. ఇది వాగ్దేవి కటాక్షాన్ని దుర్వినియోగం చేశాడు అంటారు. వైఖరి వాక్కు అమ్మవారిస్తే, అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, మీరు మహాసముద్రం అంతా వాంగ్మయం ఇచ్చారు, ఇది ఎప్పటికీ చదువుతాం మేము, మాకు సూక్ష్మంగా చెప్పండి ఏం చేయమంటారన్నారు. ఆయన ఒకటే చెప్పారు, వేదో నిత్యమదీయతాం తదితం కర్మస్వనుష్ఠీయతాం. మీరు వేదాన్ని రోజు చదవండి, వినండి, అలా కర్మ చెయ్యండి, మీకు నోరు ఉంది కదా అని చెప్పి వితండం చెయ్యకండి. శృతి శిర పక్ష, మీరు ఎప్పుడూ కూడా వేదం ఏం చెప్పిందో దానినే సమర్థించి మాట్లాడండి తప్ప ఇతరమైన మాటలు మాట్లాడకండి. ఇది వేదము యొక్క హృదయం. ఎందుకని అంటే వాక్కు దోషభూయిష్టమైపోతుంది. మీరు ఏది పడితే దాన్ని సమర్థించి మాట్లాడారనుకోండి, వాక్కు దోషభూయిష్టం అవుతుంది. అందుకని మంచిని సమర్థించడానికి వాక్కును ఉపయోగించాలి. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. వాక్కు మీద అన్ని నిబంధనలు పెట్టడానికి కారణం అందుకుంది, అది అమ్మవారి యొక్క గొప్ప అనుగ్రహం. ఇప్పుడు రామనామం పట్టుకున్నాడు, తరిచిపోయాడు. అందుకే హరునకు విభీషణన కద్రిజకు తిరుమంత్రరాజమై కరిగిన హల్యకు నృపద కన్యకునత్తి హరించు చుట్టమై బరగిన జట్టి నీ పతితా పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయువి కదా చరధి కరుణాపయోనిధి అంటాడు. మంచిని మంచిగా మాట్లాడాడు, మంచిని మంచిగా సమర్థించాడు, చెడు మార్గాన్ని అలా వెళ్ళకరాపై ఇలా ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన తరించాడు, ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారు వాక్కిచ్చింది, అదే వాక్కుతో పెద్దల్ని అధిక్షేపించాడు. దేవాలయానికి వెళ్ళి కూర్చుని అత్తమామలకి వ్యతిరేకంగా మాట్లాడటం, తల్లిని తండ్రిని నిందించడం, అన్నదమ్ముల్ని నిందించడం, పెద్దల్ని నిందించడం, గురువుని నిందించడం, శాస్త్రాన్ని ధిక్కరించడం, ఇప్పుడు ఆయన వాక్కు ఎందుకు పనికొచ్చింది? ఇది గమ్మత్తు. ఈశ్వరుడు జోక్యం చేసుకోడు మనుష్య జన్మలో, బుద్ధినిచ్చి విడిచిపెడతాడు, నీ ఇష్టం వాడుకో, అది కూడా ఈశ్వర కటాక్షమే, మీరు ఎలా మాట్లాడినా ఊరుకుంటాడు. కానీ ఫలితాన్ని చూసి ఇవ్వడం మొదలు పెడతాడు ఒకప్పుడు, అప్పుడు ప్రమాదం వస్తుంది. ఎప్పుడో అప్పుడు ఇది వదలాలి కదండి,
వదిలిన తర్వాత ఒక విషయం అడుగుతాడు, నీకు స్వరపేటికి ఇచ్చానుగా, వైఖరి వాక్ ఇచ్చానుగా, మాట్లాడే శక్తిని ఇచ్చా, ఉపన్యాసం వదిలి మాట అన్నది ఇచ్చానా లేదా? 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకి నేను ఇవ్వలేదు, అవి రామనామం చెప్పలేదు, వాటి కర్మ అంతే. నీకు ఇచ్చాను, ఎన్ని మాటలు వాడావు, 74 ఏళ్ళు బతికావు, ఎన్ని మాటలు భగవన్నామని చెప్పావు, ఆయనకి తెలియని విషయమా? ఎన్ని మాటలు ధైర్యంగా వేదహృదయాన్ని సమర్థించావు, ఎన్ని మాటలు తప్పుత్రోవలో వెడుతున్న వాళ్ళని మంచి త్రోవలోకి వెళ్ళమని సహృదయంతో మాట్లాడావు, ఈశ్వరుడు లెక్క కట్టి ఎన్ని మాటలు నీ వాక్కు దోషభూయిష్టమైంది, ఎన్ని మాటలు పనికొచ్చింది, ఎందుకు నీకు స్వరపేటిగా అక్కర్లేదుగా, 10 మందిని పాడు చేయడానికి ఎందుకు అది? కాబట్టి అది అక్కర్లేని ఉపాధిలోకి వెళ్ళిపో అంటాడు. అందుకే మనుష్య జన్మకి పునర్జన్మకి కారకుడు ఎవరు అంటే మనుష్యుడే. అందుకే చిట్ట చివర వాసనాబలంగా మనసు ధాన్యం పట్టుకుని వెళ్ళిపోతాడు, అదే ఈశ్వరుడు తీర్పు చేస్తాడు. అందుకే ఆ వాక్కు ఎవరు అంటే అమ్మవారు. ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోవడం ఒక్కటి వస్తే చాలు, తరించిపోయాడు, అదే శారదానుగ్రహాన్ని అర్థం చేసుకోవడం. అందుకు శంకర భగవత్పాదుల శ్లోకం ఇవ్వడం.